What's up guys, this is Alshad, Alshad Health and Fitness. General ga workouts ni start cheyali anukunna vallu mukhyanga life lo first time gym ki velinappudu chala excited ga and confused ga feel avutuntaru, like akkada unde chala equipment ni chusi ye equipment tho ye workouts ni cheyali ane confusion, asalu workouts telini inko situation ilaga different feeling tho overall ga konchu confused ga at the same time excited ga feel avutuntaru. ఆల్రెడీ ఉండే ఈ కన్ఫ్యూజన్ అండ్ డౌట్ సరిపోక మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి కామన్గా ఎక్కువగా వచ్చే ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే, వీళ్ళు జాయిన్ అయిన ఆ పర్టికులర్ జిమ్లో వెయిట్ లాస్ వాళ్ళని గమనిస్తుంటారు, అట్ ది సేమ్ టైం వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళని కూడా గమనిస్తుంటారు. ఇంతటితో కాకుండా ఇంకా ఫర్దర్గా వీళ్ళు ఏం గమనిస్తారంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక పర్టికులర్ ఎక్విప్మెంట్ మీద ఒక వర్కౌట్ని చేస్తుంటారు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ ఎక్విప్మెంట్ మీద అదే పర్టికులర్ వర్కౌట్ని చేస్తుంటారు. ఎట్ ది సేమ్ టైం స్ట్రెంత్ ఎక్విప్మెంట్ మీదే కాకుండా ఈవెన్ కార్డియో దగ్గర కూడా, లైక్ థ్రెడ్మిల్ మీద కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇవన్నీ వెయిట్ లాస్ వాళ్ళు చేస్తుంటారు, వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా చేస్తుంటారు. ఈ సీన్ మొత్తాన్ని చూసి వీళ్ళ మైండ్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఉండిపోతుంది. ఇదేందబ్బా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సేమ్ చేస్తున్నారు, వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ ఎక్విప్మెంట్ మీద, సేమ్ కార్డియో ఎక్విప్మెంట్ మీద అన్ని రొటీన్గా చేస్తున్నారు అని ఒక పెద్ద డైలమాలో ఉండిపోతారు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకో మెయిన్ సాడ్ థింగ్ ఏంటంటే, జిమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క క్లయింట్కి మంచి ట్రైనర్స్ అనేవాళ్ళు అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రీజన్స్ ఏదైనా కావచ్చు, ఐ జస్ట్ డోంట్ వాంట్ గో వెరీ డీప్ ఇన్ టు ఇట్. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల చాలామంది బిగినర్స్ సఫర్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళే కాకుండా ఇంటర్మీడియట్ అంటే 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, ఈవెన్ 2 ఇయర్స్ నుండి కూడా జిమ్కి వెళ్తూ వర్కౌట్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చేసే వర్కౌట్స్లో కమాండ్ అనేది ఉండదు, వర్కౌట్స్ని ప్రాపర్గా చేయరు. ఇక్కడ కూడా సేమ్ థింగ్, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. సో ఇలాంటి బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం నేను ఒక కంప్లీట్ వర్కౌట్ గైడ్ ఫర్ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ అనే సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. దానికోసమే ఈ ఇంట్రొడక్షన్ వీడియో. ఈ సిరీస్ అనేది వెయిట్ లాస్ వాళ్ళ కోసం, వెయిట్ గెయిన్ వాళ్ళ కోసం, ఈవెన్ బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు, బిగినర్స్ వర్కౌట్ గైడ్ అన్నారు, మరి వెయిట్ లాస్ వాళ్ళకి, వెయిట్ గెయిన్ వాళ్ళకి, బాడీ బిల్డింగ్, ఫిట్నెస్, అథ్లెట్స్ ప్రతి ఒక్కరికి సేమ్ వీడియో, సేమ్ సిరీస్ అంటున్నారు, ఇది ఎలా సూట్ అవుతుంది అని. గాయస్, మనం ఐఏఎస్ అవ్వాలన్నా, ఐబీఎస్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా మనం స్కూల్కి వెళ్ళాల్సిందే, ఆల్ఫాబెట్స్ చదవాల్సిందే, 10th క్లాస్ ఎగ్జామ్ రాయాల్సిందే. దాని తర్వాత ఎవరి టార్గెట్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. సేమ్ ఫిట్నెస్లో కూడా వెయిట్ లాస్ వాళ్ళైనా కానీ, వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు కానీ, ఫిట్నెస్ కోసం కావచ్చు, బాడీ బిల్డింగ్ కోసం కావచ్చు, ఈవెన్ అథ్లెట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఫస్ట్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాల్సిందే, వాళ్ళ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ వర్కౌట్ మీద ప్రాపర్ కమాండ్ అనేది ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాతే తర్వాత వెయిట్ లాస్ వాళ్ళు ఏం చేయాలి, వెయిట్ గెయిన్ వాళ్ళు ఏం చేయాలి అనే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు మనం కూడా ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాం. గాయస్, ట్రస్ట్ మీ, ఫస్ట్ షో ఈ కంప్లీట్ వర్కౌట్ గైడ్ సిరీస్ ఖచ్చితంగా ఒక బెస్ట్ హిట్ అవుతుంది. ఇక్కడ హిట్ ఇన్ ది సెన్స్, ఎవరైతే బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ వీడియోస్ని చూస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ లైక్ చేస్తారు. ఎందుకంటే ఈ సిరీస్ని నేను ఒక బెస్ట్ అండ్ ఈజీ వేలో, ఈవెన్ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలాగా కవర్ చేయబోతున్నాను. అండ్ ఈ సిరీస్లో A to Z కంప్లీట్ బిగినర్స్కి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏమేమైతే అవసరమవుతాయో, వేటి మీద ఎక్కువ డౌట్స్ ఉంటాయో ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేయబోతున్నాను. లైక్ ఫస్ట్ టాపిక్, మనం వర్కౌట్స్ చేయడానికి ఒక మంచి జిమ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇది ఒక టాపిక్. తర్వాత మనం జిమ్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి యాక్సెసరీస్ని మనం పర్చేస్ చేయాలి, లైక్ షూస్, వాటర్ బాటిల్స్, ఇలాంటి మెయిన్ యాక్సెసరీస్ కొన్ని ఉంటాయి, క్లోతింగ్, ఇవి ఒక టాపిక్లో కవర్ చేయబోతున్నాను. తర్వాత ఫస్ట్ డే జిమ్లో ఎలాంటి వర్కౌట్స్ని చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సేమ్ వర్కౌట్స్ చేయొచ్చా, లేదంటే వర్కౌట్లో డిఫరెన్స్ ఉంటుందా, ఇది ఒక టాపిక్. అండ్ దెన్ వర్కౌట్స్ని ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి, చెస్ట్ వర్కౌట్స్ని ఎలా చేయాలి, సో దీనికి సంబంధించి కంప్లీట్ చెస్ట్ వర్కౌట్ గైడ్ ఫర్ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్, ఇది ఒక టాపిక్. అలాగే లెగ్ వర్కౌట్స్ని ఎలా చేయాలి, కంప్లీట్ లెగ్ వర్కౌట్ గైడ్. అలాగే యాబ్స్ వర్కౌట్ గైడ్, షోల్డర్స్ కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్క మజిల్ గురించి వర్కౌట్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్.
మనం అన్ని టాపిక్స్ని ఒకే వీడియోలో కవర్ చేయలేము కాబట్టి ఈ సిరీస్లో ఆల్మోస్ట్ 15-20 వీడియోస్ని కవర్ చేయబోతున్నాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ సిరీస్ అనేది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. సో గైస్, వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఈ కంప్లీట్ వర్కౌట్ గైడ్ సిరీస్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చూడండి. ఎందుకంటే డెఫినెట్గా దీనివల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సిరీస్లో నేను ఏ టాపిక్స్ని కవర్ చేయబోతున్నానో జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఫ్రెండ్స్, ఈ సిరీస్లో ఉండే టాపిక్స్ని చూశారు కదా. యాజ్ ఏ బిగ్నెస్గా మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీ డౌట్స్ అండ్ క్వెరీస్ని ఒక టాపిక్గా క్రియేట్ చేసి ఈ సిరీస్లో యాడ్ చేయడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ అల్షద్ హెల్త్ అండ్ ఫిట్నెస్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. టేక్ కేర్, బాయ్ బాయ్.